హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు లంచ్ కోసం అని చెప్పి చికెన్ బిర్యానీ చేయాలని డిసైడ్ అయ్యాను. అయితే మా ఇంటికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఫెయిర్ ప్రైస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. ఇదే ఆ ఫెయిర్ ప్రైస్. ఇదంతా పౌల్ట్రీ సెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఈరోజు 28 జనవరి కదా, 27 డేట్ చూసుకుని మనం తీసుకోవడమే. చికెన్ కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే హోల్ చికెన్ మొత్తం ఉంటుంది, లేదంటే చికెన్ బ్రెస్ట్ అమ్ముతారు, లేకపోతే థై డ్రమ్లెట్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసుకుని అమ్ముతారనమాట. మనం డేట్ చూసుకుని కొనుక్కోవడమే. ఫ్రెష్గా అయితే ఉంటుంది చికెన్, అయితే చాలా బాగుంటుంది. నార్మల్గా వెట్ మార్కెట్లో అయితే మనకి ఫ్రెష్ దొరుకుతుంది అనమాట, కానీ ఇది మాకు దగ్గరలో అయితే వెట్ మార్కెట్స్ లేవు. ఇంక ఇలా ఫెయిర్ ప్రైస్లోనే తీసుకోవాలి. ఈ పౌల్ట్రీ సెక్షన్ పక్కనే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫెయిర్ ప్రైస్లో దొరుకుతాయి, కాకపోతే కొన్ని ఇండియన్ వెజిటేబుల్స్ దొరకవు అనమాట. అరటికాయ, ములక్కాయ, దొండకాయ ఇటువంటివి దొరకవు. చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ ఫెయిర్ ప్రైస్లో దొరుకుతాయి. ఇది వచ్చేసి బనానాస్ అనమాట, పాప కోసం అని చెప్పి బనానా తీసుకోవాలి. బనానాస్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, ఇవి టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఇది వచ్చేసి డైరీ సెక్షను, రకరకాల మిల్క్ అవైలబిలిటీగా ఉంటుంది అనమాట, లైక్ నార్మల్ మిల్క్, స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ మిల్క్, చాక్లెట్ ఫ్లేవర్డ్ మిల్క్, సోయా మిల్క్, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉన్న మిల్క్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మేమైతే మేజీ మిల్క్ అయితే యూజ్ చేస్తాము, అదే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇందులోనే మనకి ఫుల్ ఫ్యాట్ అండ్ లో ఫ్యాట్ మిల్క్ కూడా ఉంటాయి, పాపకు కూడా అదే యూజ్ చేస్తున్నాం అనమాట. పైన ఫామ్ హౌస్ కనిపిస్తుంది కదా, అదైతే కర్డ్కి యూజ్ చేస్తాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. నేను చికెన్ డ్రమ్లెట్స్, చికెన్ ఫిల్లెట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే బిర్యానీ మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి. దానికోసం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే టొమాటో ప్యూరీని కూడా రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను 2 టొమాటోస్ని అయితే యూజ్ చేశాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తర్వాత కొద్దిగా జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి, అలాగే కొద్దిగా పసుపు, సరిపడినంత కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపరేషన్ని చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి, అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుని ఆనియన్స్ని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదండి, కర్డ్ యాడ్ చేసాం కదా అదే సరిపోతుంది, దాంతోనే ఉడికిపోతుంది అన్నమాట. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఘీ యాడ్ చేసుకోవాలి. ఈ ఘీ మెల్ట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ బాస్మతి రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను. రైస్ని కూడా కొద్దిసేపు ఈ మసాలాలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకుని
సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రైస్ని 80% వరకు కుక్ చేసేసుకోవాలి, హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 80% రైస్ కుక్ అయిన తర్వాత మనము ఆల్రెడీ కుక్ చేసుకుని పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి కర్రీ మొత్తాన్ని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్కి విజిల్ ఏం పెట్టకుండా నార్మల్గానే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ రకంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సండే కదా, రిలాక్స్డ్గా తినొచ్చు లంచ్ అయినా సరే. ఇంకా మా ఇంటి ముందే స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. ఇంకా మా లంచ్ అంతా అక్కడ అరేంజ్ చేసుకుని రిలాక్స్డ్గా సండే అయితే ఇలా తింటాం అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. మరిన్ని సింగపూర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.